మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి NH 65ను 6 వరుసల రోడ్డుగా విస్తరించే అంశం గురించి తెలుసుకుందాం. విజయవాడ మచిలీపట్నం ప్రధాన మార్గమైన NH 65 ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న సంగతి తెలిసిందే. దీనిని 6 వరుసల రోడ్డుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. NH 65ను 6 వరుసలుగా విస్తరించేందుకు వీలుగా డిపిఆర్ తయారు చేసేందుకు ఎన్హెచ్ టెండర్లు పిలిచింది. కేడిఎం అనే సంస్థ డిపిఆర్ కన్సల్టెన్సీ బాధ్యతలను దక్కించుకుంది. విజయవాడ బెంజీ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు 68 కిలోమీటర్ల మేర NH 65ను 6 వరుసలుగా విస్తరించడానికి అవసరమైన భూములు, భూసేకరణ వ్యయం, నిర్మాణ ఖర్చు తదితర వివరాలన్నింటినీ డిపిఆర్లో కన్సల్టెన్సీ సంస్థ పొందుపరచనుంది. మచిలీపట్నంలో జరుగుతున్న పోర్టు పనులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం NH 65ను విస్తరించాలని నిర్ణయించింది. దేశంలో పోర్టుల నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నా వాటికి అనుసంధానంగా రోడ్డు రైలు కనెక్టివిటీలను విస్తరించాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉంది. మచిలీపట్నం పోర్టు పనులను కొద్ది నెలల కిందట ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోర్టు పనులు చురుగ్గా నడుస్తున్నాయి. మచిలీపట్నం పోర్టు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే NH 65ను 6 వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. 6 నెలల్లో డిపిఆర్ నివేదిక రావాల్సి ఉంది. నివేదిక వచ్చిన వెంటనే కేంద్రం ఆమోదించి టెండర్లు పిలిచే అవకాశం ఉంది. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ జరిగితే పోర్టు అవసరాలకే కాకుండా విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. NH 65ను 4 కిందటే 4 వరుసలుగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ రోడ్డును అప్పట్లోనే 6 వరుసలుగా విస్తరించాలన్న ప్రతిపాదన వచ్చినా అప్పట్లో కేంద్రం అంగీకరించలేదు. 4 వరుసలుగా విస్తరించడానికి విజయవాడ మచిలీపట్నం మార్గంలో అప్పట్లో పలు సమస్యలు వచ్చాయి. భూములు ఇవ్వడానికి నిరాకరించిన కొందరు కోర్టులను ఆశ్రయించారు. దీనివల్ల కొన్ని బిట్లు ఇప్పటికీ కూడా 4 వరుసలుగా విస్తరించడం సాధ్యపడలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి 6 వరుసలుగా అభివృద్ధి చేయడానికి రైతులతో చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే విజయవాడ నగరంలో భవన నిర్మాణాలను ఎక్కువగా తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇబ్బందులు ఉండే అవకాశం అయితే ఉంది. ఈ సమస్యను NH అధికారులు చక్కగా డీల్ చేయగలిగితే చాలా త్వరగా పనులు చేపట్టడానికి పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే 6 వరుసల రోడ్డు విస్తరణ పనులు మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.